నెల్లూరు జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడా లేని విధంగా ఒంగోలు జాతి గిత్తలకు జరుగుతున్నాయి. అయితే ఈ మూడు గ్రేడ్లుగా 100 ఒంగోలు జాతి గిత్తలకు అందాల పోటీలు జరుగుతున్నాయి. అయితే జూనియర్స్ సీనియర్స్ అన్న దీంతో 3 రోజుల పాటు ఈ 100 పోటీలు జరగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒంగోలు జాతి గిత్తలను చూడొచ్చు. పెద్ద పెద్ద ఒంగోలు జాతి గిత్తలు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ విజయవాడ నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్నూలు నుంచి, ఇక్కడ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఒంగోలు జాతి గిత్తల్ని ఇక్కడ అందాలకు ఉంచారు. వీటిని గ్రేడింగ్ చేసి ఏ విధంగా వీటి అందాలు ఏది ఎంత అందంగా ఉందన్న దానిపైన దీనికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిపైన అధికారులను అడిగి తెలుసుకుందాం. ఇది ఏ విధంగా గ్రేడింగ్ చేస్తారన్న దానిపైన సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇది ఏ విధంగా వీటిని అందాలు గుర్తించడం జరుగుతుంది? ఒంగోలు జాతికి అనేది కొన్ని లక్షణాలు ఉంటాయండి. అవి నడకలో కానీ రాజ టీవీని బట్టి వాటికి ఉండవలసినటువంటి నవల నలుపులు, ఆ విధంగా కళ్ళు పెద్దవి, కొమ్ములు చెవులు చిన్నవి, ఆ విధంగా బాడీకి వచ్చేదానికి బారుగా ఉండటం, కలర్స్ వీటిని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఈ యొక్క రాజ టీవీని బట్టి వాటి లక్షణాలను బట్టి సెలెక్ట్ చేసి ఎక్కువ ఓట్స్ ఎక్కువ మార్క్స్ ఏ గిత్తకైతే వస్తుందో, ఏ యొక్క ఆవుకైతే వస్తుందో వాటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, అదేవిధంగా కన్సలేషన్ బహుమతి అనే విధంగా విభాగాలుగా కూడా వాటి వయసును బట్టి కూడా కొన్ని పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వయసులో 2 పళ్ళకని, పళ్ళు టచ్ అని, 4 పళ్ళ విభాగం అని, అట్లా 3 సంవత్సరాల వయసు, 2 సంవత్సరాల వయసు, 1.5 సంవత్సరాల వయసు, అదేవిధంగా పూర్తిగా వయసు అంటే పళ్ళు జ్ఞానదంతాలు, మానవులకు కనుక జ్ఞానదంతాలు ఎలా వస్తాయో పూర్తిగా తయారైన వాటికి ఒక విభాగంగా అన్ని ఆ విభాగాలుగా అందాల పోటీలు నిర్వహించి ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా బండలాగుడు పోటీలు కూడా, బండలాగుడు పోటీల్లో సీనియర్స్ విభాగానికి అని జూనియర్స్ న్యూ కేటగిరీ విభాగానికి 2 విభాగాలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఆ 2 విభాగాల్లో కూడా పాల్గొని ఎవరు నిర్ణీత సమయం అంటే సీనియర్స్కి 25 నిమిషాలు టైం ఇస్తాం. ఆ టైంలో క్రమశిక్షణ ప్రకారం ఎవరు జత అయితే ఎక్కువ లాగుతుందో వారికి ప్రథమ బహుమతి, తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్లో లాగినటువంటి దూరాన్ని బట్టి ప్రైజులు బహుకరించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది చెప్తుండే అయితే అధికారులు ఇదిగా చెప్తున్నారు అంటే వాటి కనుసోకలు బట్టి ఇప్పుడు మనకు ఎద్దులు చాలా వరకు ఒంగోలు జాతి గిత్తలు చూడొచ్చు. అంటే గిత్తల నిర్వాహకులు కూడా ఇక్కడే రావడం జరిగింది. ఇక్కడ వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ గిత్తని ఒంగోలు జాతి గిత్తలంతా కూడా ప్రదర్శనకు తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా రావడం జరిగింది. అంటే ఎంతో బిజీ సమయాల్లో ఉన్న వ్యక్తులంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారులు కానీ కావచ్చు, ఈ నెల్లూరులో జరిగే పోటీలు కానీ వారు సొంతంగా పెంచుకున్న ఆ గిత్తలంతా కూడా ఇటు తీసుకురావడం, అదేవిధంగా వాటికి వాటి సైజులను బట్టి, అదేవిధంగా వయసును బట్టి, వాటి కనుసోగాలను బట్టి, ఈ విధంగా చెవులను బట్టి ఈ గ్రేడింగ్ వేసి వాడిని ప్రైజులు గెలుచుకోవడం వాళ్ళకు చాలా సంతోషమని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి తీసుకొచ్చిన రైతులంతా కూడా అంటే ఎంత బిజీ సమయం ఉన్నప్పటికి కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ సంక్రాంతి భోగి ముందు రోజు ఈరోజు రావడం, ఈ ఒంగోలు జాతి పశువులంతా కూడా ఈ అందాలకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు నగర శివార్లలో జరుగుతున్న ఈ అందాల పోటీల్ని చూస్తుంటే చాలా కనువిందుగా ఉందని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఈ వీటిని ప్రైజ్ మనీ 3 విభాగాలుగా చూసి 3 విభాగాలుగా వీటిని విభజించి ఏది ప్రథమ బహుమతి వస్తుందో వారికి అందుకు ప్రైజ్ మనీలు కూడా అందజేయడం జరుగుతుందని కూడా నిర్వాహకులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జునతో తులసి ప్రసాద్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.